हेलो बिजी पीपल, वेलकम बैक टू मई चैनल. दिस इज हंजीरा अंडी. ई रोज़ु मन चैनल्लो मा हस्बैंड रीसेंटगा IBM कंपनीलो जॉइन अय्यारू. सो अप्पुडु ई लैपटॉप अयिते इच्चारू. सो कोत्त लैपटॉप मेमे अनबॉक्सिंग चेस्तुन्नामु. सो ई वीडियोनि स्किप चेयकुंडा एंडिंग वरकू चूडंडी. ई लैपटॉप की संबंधिंची फुल डीटेल्स अयिते नेनु इदे वीडियोलो मेंशन चेस्तुन्नानु. सो लेट चेयकुंडा वीडियोनि स्टार्ट चेसे मुंदु फस्ट टाइम मन चैनल चूस्तुन्न वाळ्ळु एवरैना सरे चैनल सब्सक्राइब चेसुकोंडी. नेनु इलाने मरिन्नि इंट्रेस्टिंग टॉपिक्स तो मी मुंदुकु एप्पटिकप्पुडु वस्तूने उंटानु. सो चैनल सब्सक्राइब చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్ ఫోన్ కి వస్తాయి అన్నమాట. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. IBM లో అయితే జాయిన్ అయిన రోజే ల్యాప్టాప్ ఇచ్చేసారండి. యాక్చువల్గా ఏందంటే మనం అంటే కంపెనీ దగ్గరలోనే ఉన్నాం అనుకోండి. సో కంపెనీకి వెళ్ళి చక్కగా ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మీరు మీ హోమ్ టౌన్ కి వెళ్ళిపోయారు అనుకోండి. సో అప్పుడు మీరు ఆ కంపెనీలో వాళ్ళకి మీరు చెప్పారంటే మీకు డెలివరీ చేస్తారన్నమాట. సో వాళ్ళే మీకు ల్యాప్టాప్ సో కిట్ అన్నీ పంపిస్తారు. సో మాకు దగ్గరే కాబట్టి మా హస్బెండ్ వెళ్ళారనమాట, ఆఫీస్కి వెళ్ళారు. సో ఆన్బోర్డ్ అయిపోయారనమాట. సో ఈరోజైతే ల్యాప్టాప్ ఇచ్చారు. ఇంకా మనకి IBMలో జాయిన్ అయ్యేందుకు కిట్ అయితే ఇవ్వలేదండి ఏమీ. జాయినింగ్ రోజు ఆన్బోర్డింగ్ రోజు ఇవ్వలేదు, అది డెలివరీ చేస్తారు అన్నారట. సో అది డెలివరీ చేస్తే అది వీడియో మీకైతే పెడతాను. ఈ వీడియో ఎందుకంటేనండి IBMలో జాయిన్ అయ్యే వాళ్ళకి సో ఆన్బోర్డింగ్ రోజు ఏమేమి మీకు ఇస్తారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో ల్యాప్టాప్కి అయితే ఛార్జర్ అయితే ఓపెన్ చేస్తున్నారు మా హస్బెండ్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. అంటే ఎందుకంటే ఎగ్జైట్మెంట్ వీళ్ళ ప్రాజెక్ట్లో చాలామందికి టచ్ రాలేదంట. సో వీళ్ళ టీంలో ఒక మేనేజర్కే ఇచ్చారంట. సో ఏమొచ్చిద్దా అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మేమైతే. టచ్ వస్తే బాగుండు అనుకుంటున్నా నేనైతే. సో టచ్ ల్యాప్టాప్ ఇచ్చారా లేదో చూద్దాము. ఢిల్లీలో ఇచ్చారండి ల్యాప్టాప్. చూద్దాము, గ్రే కలర్లో వస్తుంది. గ్రే కలర్లోనే ఉంది. పైన అయితే స్టీల్ టచ్ వచ్చిందనమాట. వావ్, సూపర్ స్మార్ట్ ఉంది. కొత్తది, ఈరోజే సీల్ అయితే తీసాము. వావ్, ఎస్ టచ్ ఇచ్చారండి మా హస్బెండ్కి. సూపర్ సూపర్. ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ అక్కడ సింబల్ ఇచ్చారు. సో టచ్ వచ్చింది ఆల్మోస్ట్. ఈ దీనికైతే కెమెరా కూడా ఓపెన్లోనే ఉంది. యాక్చువల్గా మా హస్బెండ్ ఇదివరకు క్యాప్జెమినీలో చేశారు. సో దానికి ఏంటంటే కెమెరా క్లోజ్ ఉంటుంది అనమాట, ఓపెన్ చేసుకోవడానికి లేదు. దీనికి ఓపెన్లోనే ఉంది కెమెరా. ఎస్, వావ్, సూపర్ స్మార్ట్గా ఉంది. అండ్ టచ్లో వచ్చింది, ఫింగర్ ప్రింట్ కూడా ఉంది దీనికి ఈ ల్యాప్టాప్కి. ఏ మేము యాక్చువల్గా టచ్ వస్తే బాగుండు అనుకుంటున్నాము. టచ్ వచ్చింది. ల్యాప్టాప్ అయితే డెల్ బ్రాండ్ వచ్చిందండి. అండ్ క్యాప్జెమినీ హైదరాబాద్ బ్రాంచ్ అయితే నేను వీడియో తీసాను, అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ డే ల్యాప్టాప్ సబ్మిషన్ రోజు వెళ్ళామన్నమాట. సో ఆ రోజు తీసిన వీడియో ఉంది. సో అదైతే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో స్కిప్ చేయకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్యాప్జెమినీ హైదరాబాద్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ బ్రాంచ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అయితే కొంతమందికి అయితే ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది పిన్ వచ్చేసి సి టైప్ వచ్చింది ల్యాప్టాప్కి. యాక్చువల్గా ల్యాప్టాప్కి సి టైప్లో యాపిల్కి తప్ప దేనికి ఉండదు కదా. సో దీనికైతే ఉంది డెల్కి. అండ్ ఇది వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ టైప్లోనే ఉంది. టచ్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది. ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసాము. సో స్టార్ట్ చేయగానే ల్యాప్టాప్ డెల్ అనే వచ్చేసింది. పిక్సెల్స్ కూడా ఎలా ఉన్నాయి అన్నీ షేర్ చేస్తానండి వీడియోలోనే. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ ల్యాప్టాప్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా నేను ఇదే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ ఈ ల్యాప్టాప్ కోసం మళ్ళీ నేను ఇంకొక వీడియో చేయను. సో మొత్తం ఇదే వీడియోలో మెన్షన్ చేసేస్తాను. సో గెట్టింగ్ స్టార్ట్ రెడీ అని వస్తుంది. క్యాప్జెమినీలో వాడే ల్యాప్టాప్కి అయితే ఫింగర్ ప్రింట్ రాలేదు. సో టచ్ రాలేదని ఫీల్ అయ్యాము. ఇది వచ్చేసి ఇంటెల్ కోర్ i5 అండి ఇది. సో ఈ ల్యాప్టాప్కి అయితే టచ్ వచ్చింది. సో అక్కడైతే ఫింగర్ ప్రింట్ ఉండడంతో మేము టచ్ అనుకుంటున్నాం. ఓకే, చూద్దాం ఒకసారి. సో కంపెనీస్ ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మనకి ర్యామ్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు సో స్టక్ అవ్వకుండా సిస్టమ్ ల్యాప్టాప్ సో మంచి స్పేస్ అయితే తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ సో మనకి ప్రాబ్లం అయితే రాదు. ర్యామ్ గురించి అయితే మనకి ప్రాబ్లం లాంటిది ఏమి ఉండదు. సో వాళ్ళు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయగలరు కాబట్టి స్పెండ్ చేయగలరు కాబట్టి సో మంచి ల్యాప్టాప్సే ప్రిఫర్ చేస్తారు. సో ల్యాప్టాప్స్ మనం ప్రోగ్రామ్స్ రన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జస్ట్ ఓపెన్ అయింది. నా దగ్గర ఐఫోన్ 12 ఉందండి. సో అది కూడా అన్బాక్సింగ్ వీడియో చేయాల్సి ఉంది. సో అలాగే పెండింగ్లో పడిపోతుంది, చేస్తాను అది కూడా వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి రీజన్ అడుగుతుంది. సో రీజన్ ఇచ్చేసేసామంటే వైఫై కనెక్ట్ చేసుకుంటుంది. సో వైఫై కనెక్ట్ అయిపోగానే మనం మెయిల్ ఐడి సో ఇలా ఇలా అన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ కంటిన్యూ అయితే చేసేస్తున్నాము. నేను కొన్ని అయితే స్కిప్ చేసేస్తున్నానండి. సో ఎందుకంటే మీకు కూడా తెలిసిందే ఉంటుంది కదా, కీబోర్డ్ అనేది అడుగుతూ ఉంది ఇక్కడ. సో మా హస్బెండ్ అయితే యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చారు. ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ వైఫై అడుగుతుంది. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్మోస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇలాంటివన్నీ మనం ఇచ్చేసేస్తే ఇంకా నెక్స్ట్ టైం ఇవ్వాల్సిన పని ఉండదు కాబట్టి సో ఇవన్నీ ఇచ్చేస్తున్నాము. సెటప్ అవుతుంది ఇంకా సిస్టము. నేను ఆల్రెడీ Samsung Galaxy S21 5G మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ ప్రైస్ డీటెయిల్స్ అయితే వీడియో చేశానండి. సో ఆ వీడియో మీరు మిస్ అయితే కనుక ఇక్కడ నేను పాపప్ ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఈ ల్యాప్టాప్ అయితే ఓవర్ వ్యూ ఒక సైడ్ నుంచి ఒక లుక్ చూద్దామండి. స్మార్ట్గా ఉందన్నమాట ల్యాపీ అయితే. అండ్ లైట్ వెయిట్ అనమాట, అంటే మీకు హెవీ వెయిట్ అయితే ఉండదు, లైట్గా వెయిట్ ఉంటుంది అనమాట. సో సైడ్ లుక్ అయితే ఇలా వస్తుంది మీకు, అంటే అంతా కూడా మనకి సెటప్ అవుతూ ఉంది ల్యాప్టాప్. సో అందుకే సైడ్ వ్యూ అయితే ఒకసారి చూపిస్తున్నాను గైస్. నేను రూమ్ హీటర్ వీడియో అయితే చేశానండి. సో ఇప్పుడు ఎలాగో రెయినీ సీజన్, నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి 2 సీజన్స్కి యూజ్ అయ్యేలాగా రూమ్ హీటర్ వీడియో అయితే చేశాను. అది వచ్చేసి లింక్, వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. సో మనకి 1500 రూపీస్లో మనకి రూమ్ హీటర్స్ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో రూమ్ హీటర్ వీడియో చేశాను. సో చూడొచ్చు ఆ వీడియో మీరు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సెటప్ చేయాల్సినవి అన్నీ ఇచ్చేసామండి. సో ఇంకా ఫైనల్గా అయితే ఓపెన్ అవుతా ఉంది ల్యాపీ. ఇంతలో నేనైతే మీకు పక్కన పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే చూపించేస్తున్నాను. ఇటువైపు అయితే ఒక్క సైడ్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు అండ్ పెన్ డ్రైవ్కి ఇచ్చారు. అండ్ సెకండ్ సైడ్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి 2 పవర్ ప్లగ్స్ ఇచ్చారు. ఇప్పుడు అడ్వాన్స్డ్గా వచ్చే వాటికి ఇలా ఇస్తున్నారు కదా. సో బ్యాక్ సైడ్ అయితే చూద్దాము ల్యాపీకి. లాటిట్యూడ్ 5420 . సో ఇక్కడైతే స్పీకర్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ Dell అనేది వచ్చారు, స్టీల్ లుక్లో వచ్చిందనమాట. కీబోర్డ్ అయితే ఇలా వస్తుంది. అయితే మీకు వీడియో క్లియర్గా మీకు ల్యాప్టాప్ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ ఇదంతా ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి చాలా ప్రైవసీ ఉంది. సో ఏది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా సరే ఆఫీస్కి సంబంధించే ఓపెన్ అవుతా ఉందన్నమాట. సో లేదంటే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చేదాన్ని. సో ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి సో వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో అవి మనం క్రాస్ చేయకూడదు అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్, బాయ్.